ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎవరైనా మీకు ఫోన్ చేసి ఓటీపీ చెబితే డబ్బులు వస్తాయని, ఫోన్ చేసినట్లయితే తమకు సమాచారం ఇవ్వమని అంటున్న కొత్త వలస సీఐ బాలసూర్యారావు. దండేపల్లి మండలం గూడెం గ్రామంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ నెల 10 నుంచి 17 వరకు జరిగే బ్రహ్మోత్సవాలు. తూర్పు గోదావరి జిల్లా బిక్కబోలు మండలం కానేడిలో అకారణంగా 5 ఉద్యోగులను తొలగించడం పట్ల బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో పరిశ్రమ సిబ్బంది ఆందోళన. డీటెయిల్స్ చూస్తే కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సేవాదళ సంయుక్త కార్యదర్శి జాతీయ ఉత్తమ సేవా పురస్కార గ్రహీత చల్లా ప్రభాకర్రావు జన్మదిన వేడుకలు ఆయన స్వగృహం ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజాప్రతినిధులు అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారి సోదరులు చల్లా నానాజీ భూషణం ఏర్పాటు చేసి వేడుక సభలో ముందుగా మిరుమిట్లు గొలిపే దీపకాంతులు, చెవులు హోరెత్తించే బాణసంచ కాల్పుల నడుమ కుటుంబ సభ్యులు ప్రభాకర్రావు చే కేక్ కట్ చేయించారు. అలాగే నియోజకవర్గ నలుమూల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్, లారీ యూనియన్ అసోసియేషన్లు పూలదండలు వేసి దుశ్శాలువ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుమారు 300 మంది పేదలకు దుప్పట్లు, చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నెక్కంటి బుజ్జి, డీపీ రావు, పాత్రికేయులు చిర్రా శ్రీనుబాబు, కోలాటి భైరవస్వామి, పెద్దింటి కాశీ, లంకపల్లి ఫణిచౌదరి, మూరా మణిరాజు, జడ్డా ప్రభాత్, ఉండమట్ల శివ, బూసి చిట్టుబాబు, పెట్టా రంగనాథ్, వనం సూరిబాబు, ఉందుర్తి రవికాంత్, మద్దూరి ప్రసాద్, ఎర్రంశెట్టి యేసుదాసు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బెక్కబోలు మండలం కానేడులో అకారణంగా 5 ఉద్యోగులను తొలగించడం పట్ల
బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో పరిశ్రమ సిబ్బంది ఆందోళన చేపట్టారు. గడిచిన పదేళ్లకు పైబడి పరిశ్రమలో తమంతా విధులు నిర్వహిస్తూ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడ్డామని, అయితే ప్రస్తుతం తమ సహచర ఉద్యోగుల ఐదుగురిని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అకారణంగా తొలగించడం అన్యాయమని, దీంతో వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని, దీనిపై వివరణ కోరడానికి యాజమాన్యం దగ్గరకు వెళితే తమను సైతం తొలగిస్తామని బెదిరింపు ధోరణి అవలంబిస్తున్నారని కార్మికులు వాపోయారు. అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన తమ పట్ల యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శించడం దారుణమని, తక్షణమే తొలగించిన ఐదుగురు ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది అంతా ఫ్యాక్టరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా పరిశ్రమ గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. పరిశ్రమ యాజమాన్యం తన వైఖరి మార్చుకోకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. గత 5-10 సంవత్సరాల నుంచి ఈ బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో చేస్తున్నామండి. చేస్తుండగా ఈ నెల 3వ తారీఖున మా ఇందులో యొక్క 5 సభ్యులకి నైట్ సెటిల్మెంట్ చేసి, రాత్రికి రాత్రి సెటిల్మెంట్ చేసి 4వ తారీఖు ఉదయానికి నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు యాజమాన్యం. ఎందుకు తీసేశారని చెప్పి మిగతా 5 వెనకాల ఇంకో 55 మంది వెనకాల వెళ్ళి ఎందుకు తీసేశారని అడిగితే యాజమాన్యాన్ని, మీ 55 మందిని కూడా తీసేస్తాం, ఏం రీజన్స్ చెప్పకుండా ఇలా మొండి వైఖరి చూపిస్తున్నారు, మొండిగా మాట్లాడుతున్నారు, ఏ ఎందుకు తీసేశారనే సమాధానం గట్రా చెప్పట్లేదు, మేము మమ్మల్ని తీసుకోండి అని చెప్తుంటే మిమ్మల్ని కూడా తీసుకొని 5 తీసుకోండి అని ఒకసారి మేము మాట్లాడితే యాజమాన్యం ఆ రోజు లేరు. యాజమాన్యం లేకపోతే యాజమాన్యం రేపు వస్తుంది, రేపు మాట్లాడతారు, ఈ రోజుకి రండి అని చెప్పారు. ఒక 5 రమ్మన్నారండి, 5 వెళ్తే మీ 5 కాదు మేము 60 మందితో మాట్లాడతామని చెప్పి మళ్ళీ అక్కడ కూడా మొండి వైఖరి చూపించి ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడుతూ మాతో మాట్లాడకుండా మీరేం చేసుకుంటారో చేసుకోండి, మీకు కాకపోతే మేము ఎలా అయినా రన్ చేయగలం అని చెప్పి మా 60 మందిని కూడా తీసేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నారండి. మేము 60 మంది కూడా విధుల్ని బహిష్కరించి బయట నిరసన తెలియజేస్తుంటే మమ్మల్ని కాదని చెప్పి ప్రైవేట్గా బయట కంపెనీల నుండి గట్ట తీసుకొచ్చి ఇక్కడ డ్యూటీల్లోకి ఎలా చేయడానికి చూస్తున్నారు. మేము దానిని ఖండించి ఎవరైతే పాత ఎంప్లాయీలు ఉన్నారో, ఇందులో వర్క్మెన్స్ ఉన్నారో వాళ్ళని నిలనిస్తున్నాం. మటుకి బయట ప్రైవేట్ ఎంప్లాయీని మటుకి ఎవరిని లోపలికి పంపించేది వీల్లేదని కూడా మేనేజ్మెంట్కి చెప్పాం. మేము ఇది 3వ రోజు నిరాహార దీక్ష, 3వ కాదు ఎప్పుడు మాకు సమస్య పరిష్కారం అయ్యే వరకు, మా డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా మా సభ్యులను 5 లోపల తీసుకునే వరకు మేము నిరాహార దీక్ష కొనసాగిస్తాం, పోరాడతాం. ఇలాగే కాకుండా మమ్మల్ని తీసేసి బయట వేరే కంపెనీ నుంచి గట్ట వేరే బయట ప్రైవేట్గా తీసుకొచ్చి మా యొక్క సెక్షన్లో, మేము ఎవరైతే విధులు నిర్వహిస్తున్నామో మా సెక్షన్లో వేరే వ్యక్తులను పెట్టి ప్లాంట్ రన్ చేయడానికి చూస్తున్నారు. అలాంటి వారిని మేము తక్షణమే గేట్ దగ్గర ఆగండి, మమ్మల్ని ఆపితే మాతో పాటు 60 మంది జీవితాలను కూడా నాశనం చేసిన వాళ్ళు అవుతారని మేము వాళ్ళకి ఒక రిక్వెస్ట్ కూడా చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరిని కూడా మేము లోపలికి కొత్త వ్యక్తులను అయితే ఎవరిని అనుమతించట్లేదండి. పాత వ్యక్తులను యథావిధిగా డ్యూటీలకు అయితే వెళ్తున్నారు, కొత్త వ్యక్తులను అయితే ఎవరిని అనుమతించేది లేదని మేనేజ్మెంట్కి కూడా మేము చెప్పామండి, బలంగా చెప్పాం. మా యొక్క నినాదాన్ని బలభద్రుల గ్రామం కానీ వారిలో ఉన్న బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో ప్రైవేట్ కంపెనీలో మేము గత 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. 3వ తారీఖు నైట్ మాకు సెటిల్మెంట్ ఇవ్వడం జరిగింది. అవి మాలా 5 మెంబర్స్కి మేము ఎందుకు ఏంటి అని అడగడానికి మా 4వ తారీఖు మార్నింగ్ రాస్తాం, మమ్మల్ని గేట్లో ఆపి మీకు సెటిల్మెంట్ చేయడం జరిగింది అని చెప్పి గేట్లో చెప్తున్నారు. ఎందుకు ఏంటని మేము లోపల అడిగితే మాకు మిగిలిన మా ఎంప్లాయీస్ని మా కొలీగ్స్ అందరినీ అడిగితే పంపితే వాళ్ళ గురించి ఎవరైతే మాట్లాడదాకా వస్తారో వాళ్ళందరికీ కూడా మేము సెటిల్మెంట్ ఇస్తాము అని చెప్పి మేనేజ్మెంట్ మొండి వైఖరితో మాట్లాడుతుంది. ఇది ఎందుకు ఏంటని అడిగితే మీ అందరం కూడా సెటిల్మెంట్ కావాలంటే మీరు ముందుకు వచ్చి మాట్లాడచ్చు, లేదంటే లేదని చెప్పేసి మొండిగా మాట్లాడింది. దీని గురించి మేము ఖండిస్తూ గత 3 రోజులుగా ఇక్కడ సమ చేయడం జరుగుతుంది. ఇది మాకు న్యాయం జరిగే వరకు మేము ఈ సమ కొనసాగిస్తాం జరుగుతుంది. మేము ఎందుకు ఏంటని ఇలా చేయడం సమ చేస్తూ ఉండగా ఈ మేనేజ్మెంట్ మాత్రం వేరే కంపెనీల నుంచి ఎంప్లాయీస్ని తీసుకొచ్చి వీళ్ళు రన్ చేయడానికి మాత్రం జరుగుతుంది.
అట్లా చేయడం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీనికి మాకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనకపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పరచూరి భాస్కర్ రావు అనకపల్లి నియోజకవర్గం కసింకోట మండలంలో గల సుమారు 26 పంచాయతీలకు గ్రామ కమిటీలు నియమించి 460 మంది జన సైనికులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హాజరైన జన సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మార్చి నెల నుంచి కసింకోట మండలంలోని ప్రతి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. అలాగే త్వరలో నియోజకవర్గంలో చేపట్టబోయే గ్రామ స్థాయి పర్యటనలకి జన సైనికులు అందరూ సన్నద్ధం అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. విలేజ్ కమిటీలు కూడా అందరికి నేను ఒకటే చెప్తున్నా, ప్రతి విలేజ్ లో 3 ఫ్లెక్సీ వేయించుకోండి. ఒక్కరు చెప్పింది ఇంట్లో ఆహ్వానం అవుతుంది కాబట్టి దయచేసి అందరూ లోనే ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నేను చెప్పాలి నా పేరు శశిపతి శ్రీనివాస్ గారు. పెద్ద భాస్కర్ రావు గారికి, రామానికి, రామారావు గారికి అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో మోడర్న్ ఇంద్రమ్మ కాలనీలో గత 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వం పేదలను ఉద్దేశించి 30/1 సర్వే నెంబర్లో గల భూమిని ప్రతి వారికి 1.5 సెంట్ల భూమిని 420 మందికి ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది రోడ్డు పక్క ఉన్న స్థలాలను ఆక్రమిస్తూ గృహ నిర్మాణాలు సాగిస్తున్నారు. తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ శుక్రవారం వారి వద్దకు వెళ్లి ఆక్రమించిన భూమిని ప్రభుత్వానికి ఇవ్వాలని హెచ్చరించారు. ఇవే కాక మండలంలో పలు చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమణకు గురవుతున్నాయని శ్రీనివాస్ అన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు. ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వారిపై చట్టబద్ధమైన కేసులు నమోదు చేస్తామని, అలాగే గోకవరం పంచాయతీ పరిధిలో భూ ఆక్రమణకు పాల్పడితే చట్ట ప్రకారం పోలీసు కేసు నమోదు చేసి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. నా పేరు శ్రీనివాసరావు, గోకవరం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గోకవరం గ్రామంలో ఎరకలదెంబ ఏరియాలో గత 15 సంవత్సరాల క్రితం పట్టాలు గవర్నమెంట్ పట్టాలు ఇచ్చి ఉన్నారు రెవెన్యూ వారి ద్వారా. అందులో గోకవరం నుండి ఇందుకూరుపేటలే రోడ్లో రోడ్ని ఆనుకొని ఆ టర్నింగ్ వచ్చిన చోట ఒక వ్యక్తి పూర్తిగా 1.5 సెంట్ల భూమిని తీసుకొని 5 సెంట్ల వరకు ఆక్రమణ చేసి గురైంది. అది మొత్తం దాన్ని స్థానిక తహసీల్దార్ గారి సమక్షంలో అది కనుక్కొని అది మొత్తం క్లీన్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల దీనివల్ల అక్కడ ఒక చరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మలుపు బాగా నేరో కర్వ్ అవడం వల్ల అక్కడ ఈ మధ్యన ప్రమాదాలు కూడా జరిగినాయి. ఇక్కడ ఒక ఆటో ఒకటి, అలాగే ఒక మారుతి కారు ఒకటి, వెహికల్ ఒకటి, మోటార్ సైకిల్ ఒకటి తెరపడిపోయినాయి. కాబట్టి ఆ ఏరియాలో పూర్తిగా ప్రమాదం జరిగే అవసరం దీన్ని గుర్తించి గ్రామ తహసీల్దారు, గ్రామ పంచాయతీ తరఫున మరియు తహసీల్దారు గారి సమక్షంలో మేము దీని మీద ఒక చర్యలు తీసుకోవడానికి ఆలోచించాం. అక్కడ ఏరియాలో ఎవరైనా సరే అనాథరజులుగా మటుకు ఎవరైనా సరే ఆక్రమణలు గురి చేసినట్లయితే వాళ్ళందరినీ కూడా పూర్తిగా తొలగించి ఫెన్సింగ్లు వేశారు కొంతమంది, వాటిని కూడా తీసేయడం జరుగుతుంది, తొలగించడం జరుగుతుంది. గ్రామంలో ఇవే కాకుండా గ్రామంలో ఎక్కడైనా సరే అనాధిరజులుగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించినట్లయితే అవి పూర్తిగా తొలగించడం జరుగుతుంది. మీరు ఎవరో నష్టపోకుండా ముందుగానే గ్రామస్తులందరికీ తెలియపరిచేటంటే ఎవరో కూడా ఏ విధమైన ఆక్రమణలో గురి చేయొద్దని ఈ విషయంలో ఏ విధంగా రాజీ పడదాం కుదరదని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ట్రాఫిక్ సమస్యని కూడా పరిష్కరించమని ఆదేశించాలి చేసి ఉన్నారు. వాటిని కూడా గ్రామంలో షాపులు ఇళ్ళు కూడా బాగా ఫ్రంట్కి వచ్చేసారు. వీళ్ళు ఉన్న ప్లేస్ కంటే దగ్గర 10 అడుగుల వరకు ఎదురుకు వచ్చేసారు. వీళ్ళందరూ కూడా వెనక్కి జరిపి మొత్తం రోడ్ని వైడింగ్ చేయడానికి పోలీసు వారి సహకారం, రెవెన్యూ వారి సహకారంతో గ్రామ పంచాయతీ కూడా చర్యలు చేపట్టడానికి ఉపక్రమిస్తుంది. అలాగే పంచాయతీలో చాలామంది
విజయనగరం జిల్లా కొత్తవలస సీఏ బాలసూర్యరావు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయని, ఎవరైనా మీకు ఫోన్ చేసి లాటరీ తగిలిందని, ఓటీపీ చెబితే డబ్బులు వస్తాయని ఫోన్ చేసినట్లయితే తమకు సమాచారం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వీర జనార్దన్, ఎస్ఐ శ్రీనివాసరావు మరియు గ్రామ సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. ఈ దినము సైబర్ క్రైమ్ మీద జిల్లా ప్రజలకు అలాగే ఎవరి మండలంలో మండల ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎస్పీ మేడం గారు కాన్ఫరెన్స్ తయారు చేసి అన్ని పోలీస్ స్టేషన్లకు పంపడం జరిగింది. వాటిని మహిళా పోలీసుల ద్వారా వారి వారి ఏరియాల్లో అవగాహన కల్పించడానికి వారికి మీటింగ్ పెట్టి ఆ కాన్ఫరెన్స్ని వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుత రోజుల్లో సైబర్ క్రైమ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అమాయకుల వద్ద నుండి ఆన్లైన్ ద్వారా డబ్బులు దోచుకోవడం జరుగుతుంది. అందులో మూడు ఆబ్జెక్ట్స్ మెయిన్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీకు లాటరీ పేలింది అని ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనము ఆలోచించాలి. ఒకసారి మనం ఇప్పుడు లాటరీ కట్టలేదు, మనకెందుకు లాటరీ పేలుతుంది అని ఆలోచించాలి. మీరు వన్స్ ఓటీపీ నొక్కారంటే వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు అని అది ఇది అనేసి మీ దగ్గర నుండి డబ్బులు అవుతారు. కొంత 2-3 లక్షలు పోయిన తర్వాత అప్పుడు మేల్కొంటారు, ఈలోగా మోసపోయామని తెలుసుకుంటారు. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఓటీపీల మీద మీరు ప్రెస్ చేయకూడదు. అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తామని కానీ లేదా ఇంటి నుండే మీరు డబ్బు ఎర్న్ చేయొచ్చు అనేసి వాళ్ళకి వస్తుంది మెసేజ్. అది కూడా అలాంటి ఓటీపీ కూడా మీరు ప్రెస్ చేయరాదు. పొరపాటున వన్స్ ప్రెస్ చేశారో వాడు సైబర్ క్రైమ్ నేరస్తుడు, వాడి దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ మీద ఉంటుంది, ఇమీడియట్లీ మీ అకౌంట్ నుండి డబ్బులు విత్డ్రా అయిపోతాయి. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అపరిచిత వ్యక్తుల నుండి వచ్చిన ఏ మెసేజ్లను కూడా దయించి మీరు ఓకే చేయరాదు. ఇందుమూలంగా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈ విషయం మా మహిళా పోలీసుల ద్వారా కూడా ప్రతి గ్రామంలోనూ వారం రోజుల పాటు క్లాసులు నిర్వహించి అందరికి కూడా అవగాహన కల్పించబడుతుంది. కావున దయించి ప్రజలందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. దండేపల్లి మండలం గూడెం గ్రామంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ నెల 10 నుంచి 17 వరకు జరిగే బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా భక్తులందరి సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా ఈ నెల 13వ రోజున సాయంత్రం 5 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవానికి సుమారు 15,000 నుంచి 20,000 వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని అన్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, అదేవిధంగా భక్తులందరూ కూడా విధిగా మాస్కులు ధరించాలని, కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అన్నారు. శ్రీనివాస్ కార్యనిర్వహణాధికారి, శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం గూడెం, మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం. ముఖ్యంగా నేను ఈ దేవస్థానంకు భద్రాద్రి జోన్ నుండి ఉన్న గత 20 రోజుల క్రితం ఈ స్వామివారి దేవస్థానానికి బదిలీ కావడం జరిగింది. మొన్ననే చార్జ్ తీసుకున్నాను 15 రోజుల క్రితం. ముఖ్యంగా ఈ దేవస్థానంలో ఈ నెల 10 నుండి 17 వరకు జరిగే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడానికి దేవస్థాన పక్షాన అందరి సహాయ సహకారాలతో ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలలో తేదీ 13/2/2022 రోజున సాయంత్రం 5 గంటలకు గోధూలి సుముహూర్తమున స్వామివారికి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కళ్యాణోత్సవము నిర్వహించబడతాయి. ఇటు కళ్యాణోత్సవానికి చుట్టుపక్కల జిల్లాల నుండి సుమారు 15 నుంచి 20 వేల మంది వరకు భక్తులు వస్తారని మేము భావిస్తున్నాం. భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ నుండి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాయి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం దాతలు, గ్రామస్తులు, భక్తులు, మీడియా వారి అందరి సహకారంతో అన్ని ఏర్పాట్లు నిర్వహించబడుతున్నాయి. ఈ సంవత్సరం కూడా అందరి సహకారంతోనే, దాతలు, భక్తులు అందరి సహకారంతోనే మేము ఏర్పాట్లు చేయడానికి చర్యలు కైపరుస్తున్నాం. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ, మెడికల్ ఇతరత్ర సిబ్బంది అందరి సహకారంతోనే మేము ఇక్కడ నిర్వహించబడుతున్నాం. దయచేసి భక్తులంతా ఎంతో మహిమాన్వితమైన ఈ 2వ అన్నవరంగా పేరు గాంచిన ఈ సత్యనారాయణ స్వామి దేవస్థానానికి కళ్యాణోత్సవం రోజున మరి బ్రహ్మోత్సవం రోజున ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులుగా మనం చేస్తున్నాం. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవాలయం మరకతలింగ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి. ఈ సందర్భంగా శ్రీ పాండురంగ స్వామి ఆలయమునకు కళ్యాణ మండపం కొరకు 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయినట్లుగా తెలియజేసిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు. Oh, my God.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎవరైనా మీకు ఫోన్ చేసి ఓటీపీ చెబితే డబ్బులు వస్తాయని, ఫోన్ చేసినట్లయితే తమకు సమాచారం ఇవ్వమని అంటున్న కొత్త వలస సీఐ బాలసూర్యారావు. దండేపల్లి మండలం గూడెం గ్రామంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ నెల 10 నుంచి 17 వరకు జరిగే బ్రహ్మోత్సవాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కబోలు మండలం కానేడిలో అకారణంగా 5 ఉద్యోగులను తొలగించడం పట్ల బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో పరిశ్రమ సిబ్బంది ఆందోళన. ఈనాటి వార్త సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.